నమస్కారం సార్. నమస్తే సార్. సీనియర్ ఎన్టీ రామారావు గారిది 100 రూపీ కాయిన్ రిలీజ్ చేస్తున్నారు కదా, దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళట్లేదు అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, అసలు వెళ్తున్నారా వెళ్ళట్లేదా సార్? యా, దాన్ని చెప్పుకున్న ముందు అసలు ఈ కాయిన్ ఏంది, దీని గొడవ ఏందని ముందు చెప్పుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో కమెమరేటివ్ కాయిన్స్ అంటారు వీటిని, అప్పుడప్పుడు స్పెషల్గా ఇట్లా కొంతమంది వ్యక్తుల పేర్లతో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగా పురంధరేశ్వరి గతంలో నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసింది ఇట్లా ఎన్టీఆర్ మీద కూడా మీరు కాయిన్ రిలీజ్ చేయండి అని. సో దాని తర్వాత వాళ్ళు పరిశీలించి దీనికి అంగీకరించి రిజర్వ్ బ్యాంక్ చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ 100 రూపాయల కాయిన్ని రిలీజ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే 50% వెండి ఉంటుంది, 40% రాగి ఉంటుంది, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది అన్నమాట ఈ కాయిన్లో. ఈ కాయిన్ని ఇంకొక 2 నెలల తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఏ బ్యాంకులైనా లేకపోతే రిజర్వ్ బ్యాంకులైనా దీని వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. దీని విలువ 4,160 రూపాయలుగా నిర్ణయించారు. ఇదన్నమాట ఈ కాయిన్ గొడవ. ఈ కాయిన్లో ఏంటంటే ఒకవైపు ఏమో 3 సింహాలు, తర్వాత అశోక్ చక్రం ఉంటుంది, ఇంకొక వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. ఈ కాయిన్ కొన్న ప్రతి ఒక్కరికి 4 పేజీల చిన్న ఇది కూడా, పాంప్లెట్ కూడా ఇస్తారు ఎన్టీఆర్ జీవిత చరిత్రని. ఆ 4 పేజీల్లో బ్రీఫ్గా ఇచ్చి ఉంటారన్నమాట, అది కూడా ఈ కాయిన్తో పాటు ఇస్తారు. ఇది ఒక రకంగా ఎన్టీఆర్కి కేంద్ర ప్రభుత్వం ఒక నివాళిలాగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకని ఈ కాయిన్ మీద కూడా 1923-2023 అనేది కూడా ఉంటుంది ఎన్టీఆర్ బొమ్మ కింద. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే దాదాపు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఆహ్వానం పంపించారు, రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది ఈ ఉత్సవం. దీంతోపాటు ఎన్టీఆర్కి దగ్గరగా ఉన్న మిత్రులకు కావచ్చు, ఇంకొంతమంది రాజకీయ నాయకులకు కావచ్చు, వివిధ రంగాలకు చెందిన ఇంకొక 100 మందికి కూడా ఆహ్వానం అందింది. సో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం అక్కడికి చేరుకున్నారు. లక్ష్మీపార్వతిని పిలవలేదని చెప్పి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాసింది, నన్ను పిలవాలి నేను, ఎందుకంటే ఆయనతో ఆయన భార్య నేను అఫ్సెల్గా, నన్ను పిలవమని ఆమె అడిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమీ సమాచారం లేదు. అయితే చంద్రబాబుతో సహా చాలామంది ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెళ్ళట్లేదు అనేది సమాచారం వచ్చింది. అంటే దీనికి కారణం ఏంది అని ఇవాళ మొత్తం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీద నందమూరి అభిమానులు ట్రోలింగ్ విపరీతంగా స్టార్ట్ చేశారు. అంటే మనకు తెలుసు గతంలో కూడా ఇక్కడ ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు హైదరాబాద్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఒక వారం పాటు ఆహ్వాన కమిటీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఆయన స్వయంగా జనార్దన్ గారే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు, మేము ఒక వారం ముందు నుంచి అడుగుతుంటే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆ వారం తర్వాత ఇచ్చారు. అంటే అర్థమైందంటే ఆయన ముందుగానే అక్కడ మాల్దీవ్స్లో తన ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకొని దాని తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చాడు వీళ్ళకని. అంటే దీనికి పోవడం ఇష్టం లేదు ఆయనకి. దానికి కారణం అందరికి తెలుసు మనకి. అది ప్రధానంగా ఏమైపోయిందంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అనేది కేవలం ఎన్టీఆర్ కుటుంబం లాగా లేదు, అది తెలుగుదేశం కుటుంబం అయిపోయింది, తెలుగుదేశం పార్టీ కుటుంబంగా మారిపోయింది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ని ఆ కుటుంబం ఓన్ చేసుకోవాలనుకుంటే చంద్రబాబు ఓన్కి జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడితే కానీ ఓన్ చేసుకోవచ్చు. గతంలో ఫస్ట్లో అయితే అతనికి యాంటీగా మన తారక రత్న అందించారు, ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేశారు. సో ఇతని కెరీర్ని ఒక రకంగా తొక్కేయాలని నందమూరి ఫ్యామిలీ కూడా ట్రై చేసింది అనేది అందరికి తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ అదేంటంటారు, ఐరన్ అంటారు కదా, ఆ 9 సినిమాల్లో ఆయన స్టార్ట్ అయినవే చాలా తక్కువ, ఆ తర్వాత కూడా ఒక్క సినిమా పెద్ద హిట్ అయింది, దాని తర్వాత సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు, మళ్ళీ విలన్గా చేశాడు, రకరకాలు చేశాడు, ఫైనల్గా ఆయన దురదృష్టవశాత్తు చనిపోయారు. అయితే మధ్యలో 2009 ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు చేరదీయడం, జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీతో కలవడం కోసం ఓకే చేయడం, తన తాత మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశానికి సపోర్ట్ చేద్దామని బయలుదేరడం, ఇవన్నీ చేశాడు. అదైనాక లోకేష్ని ఎప్పుడైతే రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉంటే లోకేష్కి ప్రాబ్లం అవుతుందని. లోకేష్ అప్పటికి ఈ స్థాయిలో కూడా లేడు, ఇప్పుడన్నా కొంత మెరుగ్గా ఉన్నాడు.
అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. సో అందువల్ల చంద్రబాబు భయపడి లోకే జూనియర్ ఎంటర్ పక్కన పెట్టాడు. జూనియర్ ఎంటర్ కూడా ఏంటంటే ఆ టైంలో తాను సీఎం సీఎం అని అందరూ అరవడం, తను కూడా ఒక ఆస్పిరెంట్గా ఫీల్ కావడం ఇవన్నీ జరిగాయి. దాంతో ఎప్పుడైతే పక్కన పెట్టేశారో నందమూరి ఫ్యామిలీ కూడా ఒక రకంగా పక్కన పెట్టేసింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్కి అర్థమైంది ఇది మనకి రాజకీయాలు ఇప్పుడిప్పుడే మనం ఎంటర్ అయితే మన కెరీర్ కూడా పోతుంది. ఎందుకంటే దాని దెబ్బ అతని కెరీర్ మీద కూడా పడింది. మొత్తం తెలుగుదేశంలో ఉండే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తొక్కేయడానికి ట్రై చేయడం, ఫ్యాన్స్ అంతా కూడా అటు వెళ్ళిపోవడం ప్రధానంగా, ఇదంతా ఉండి కెరీర్ ప్రాబ్లం వచ్చింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్కి మనం రాజకీయాలకు దూరంగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేద్దామనే ఒక క్లారిటీతో పనిచేస్తున్నాడు. అయితే చంద్రబాబుకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ట్రై చేస్తాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన క్రైసిస్లో ఉన్నాడు చంద్రబాబు, ఎందుకంటే తను జగన్కి వ్యతిరేకంగా ఒక పక్క మోడీకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో మోడీ జగన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా సోలోగా నిలబడి గెలుస్తామనే నమ్మకం చంద్రబాబు గారికి లేదు. అందుకనే పవన్ కళ్యాణ్తో వెళ్తున్నారు పొత్తులో. అయితే ఎందుకన్నా మంచిదని జూనియర్ ఎన్టీఆర్ని కూడా లాగుదామని చంద్రబాబు ప్లాన్. అందుకని ఎన్టీఆర్ సజ్జయంతో ఉపయోగించుకొని అతన్ని తీసుకొస్తే మెల్లగా అతను ప్రచారానికి వాడుకోవచ్చు అనేది అతని ప్లాన్. కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్రెస్ట్ లేదు. అందుకని సుహాసిని వాళ్ళ సిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లలో వీళ్ళెవరు వెళ్ళి పాల్గొనలేదు. అంటే అది కూడా ఒక ట్రాప్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆమెకి టికెట్ ఇస్తే చచ్చినట్టు వీళ్ళిద్దరు వచ్చి అక్కడ ప్రచారం చేస్తారనేది చంద్రబాబు ప్లాన్ అని అది అర్థం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళలేదు. సో ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మొత్తంగానే తాను కానీ ఇప్పుడు సెట్ జయంతులకి వీటికి వెళ్తుంటే మళ్ళీ వాళ్ళు మెల్లగా మనల్ని లాగుతారు, దీనికి దూరంగా ఉండాలి అనేది క్లియర్గా డిసైడ్ అయ్యే పోవట్లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ మన కళ్యాణ్ రావు ఇద్దరు కూడా ఒక టీమ్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేవర సినిమాకు కూడా ఆయనే ప్రొడ్యూసరు. సో ఇప్పుడు సాక్ ఏం చూపిస్తున్నారంటే దేవర రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంది కాబట్టి దేవర షూటింగ్కి భంగం కలుగుతుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అన్న ఒక సాగు చూపించి వెళ్ళడం లేదనేది అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే దీని మీద విపరీతమైన ట్రోలింగ్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నందమూరి అభిమానులు ఇటు తెలుగుదేశం ఐటీ సెల్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జూనియర్ ఎక్కడ ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం అభిమానులు కూడా కొంతమంది ఫ్లెక్సీలు పెట్టడం, స్లోగన్స్ ఇవ్వడం చంద్రబాబు గారిలో కానీ లేకపోతే లోకేష్ పాదయాత్రలో కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వైసీపీ కూడా తెలివిగా ఏం చేస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడక్కడ పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని వాళ్ళు కూడా రెచ్చగొట్టడం ఇదొకటి చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉంటున్నాడు అనేది అర్థమవుతుంది. ఓన్లీ కెరీర్ మీద ఫోకస్ చేసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు రైట్ టైం కాదు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం, ఎందుకంటే తనకంటూ ఒక స్పేస్ లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు స్ట్రాంగ్గా, జగన్ ఉన్నాడు. సో రాజకీయాల్లో తనకంటూ ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్కి వెళ్ళి చేసేది ఏం లేదు. వెళ్తే తెలుగుదేశం తరపున వెళ్ళాలి, తెలుగుదేశం తరపున వచ్చే స్పేస్ అక్కడ లేదు. మా అంటే ప్రచారానికి మాత్రం అతన్ని వాడుకునే పరిస్థితి ఉంది.